రైట్ అందరికీ నమస్కారం నేను వంశీకృష్ణ పిటి మనం గతంలో ఆన్లైన్ క్లాసుల్లో మన యాప్ ఎస్బి సక్సెస్ పిటి అండ్ పిడి కోచింగ్ సెంటర్ ప్లే స్టోర్ లో ఉంది 2020 లోనే మనం ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసినప్పుడు 2020 లో మనం అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ అంటే 11 గేమ్స్ అథ్లెటిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అది దగ్గర దగ్గర 2020 అంటే 3 ఇయర్స్ అయింది ఇప్పటికి కాబట్టి అప్పటి నుంచి కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి ప్లస్ కొన్ని మోడిఫికేషన్ జరిగాయి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ తెలంగాణకు సంబంధించి గ్రూప్ల ఎగ్జామ్ ఉంది ఏపీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ రోజు వరకు ఏమైతే రూల్స్ మారున్నాయో అంటే జూన్ 2nd 2023 వరకు ఏవైతే అప్డేటెడ్ గా ఉన్నాయో ఆ అప్డేటెడ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఎందుకంటే తెలంగాణ వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందు నాటికి ఉన్న రూల్స్ ఏవైతే అప్డేటెడ్ రూల్స్ ఉన్నాయో అవి మాత్రం ఆడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మనకి ఏపీకి కూడా నోటిఫికేషన్ నాకు తెలిసి మేబీ సెప్టెంబర్ అనుకుంటున్నాను సెప్టెంబర్ లో రావడానికి అవకాశం ఉంది ఈసారి అన్ని కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఉండే అవకాశం ఉంటుంది మీరు గాని మనం చూస్తే ఒక వీడియో జేడి గారు మాట్లాడే వీడియో చూస్తే మొత్తం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1800 పోస్టులు ఉన్నాయి 200 మాత్రమే ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు మిగతా 1600 పోస్టులు కూడా అన్ని స్కూల్ అసిస్టెంట్ ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా బ్లాక్ చేయండి అని చెప్తున్నాడు అవి డిఎస్సి కొరకు అన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎవరైతే బీపీడి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారో ఏపీలో వాళ్ళు తప్పకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కానీ మీరు ఒకసారి చూస్తే మనకి బీపీడీలో 16 సబ్జెక్టులు ఉన్నాయి ఆ 16 సబ్జెక్టులు మీరు నోటిఫికేషన్ పడ్డాక చదవాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే బీపీడీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే చాలా మంచి పోస్ట్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మీకు తెలుసు స్కూల్ అసిస్టెంట్ బేసిక్ దగ్గర దగ్గర 44,570 రూపాయలు ఉంది ఓకేనా అదే పిఈటి క్యాడర్ అంటే ఎస్ఈటి క్యాడర్ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ అంటే మీకు తెలుసు నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్ హెచ్ఎం ప్రమోషన్ అని ఓకేనా చాలా మంచి పోస్ట్ త్వరగా అది చిన్న వయసులోనే బీపీడి చేసిన వెంటనే మంచి క్యాడర్లోకి నేను చెప్పాలంటే ఎస్ఐ క్యాడర్ అనమాట ఎస్ఐ కన్నా నాకు తెలిసి ఒక ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్లు ఎక్కువగానే ఉంది మనకి బేసిక్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి మంచి పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం కేటాయించి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి లేట్ చేశారంటే మీరు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి పోటీ పడాలంటే చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరాల సంవత్సరాల తరబడి చదువుతున్నారు కొంతమంది కొంతమంది అయితే ఆ నోటిఫికేషన్ లేదంట అంటే వాట్సాప్లో వచ్చే మెసేజ్ల ఆధారంగా వాట్సాప్లో చూసి ఎవరు నోటిఫికేషన్ ఇప్పుడు అలా ఇవ్వడలే నోటిఫికేషన్ లేదులే అసలు పోస్టులు లేవులే అనే ఒక మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు వాస్తవంగా ఓకేనా నోటిఫికేషన్ వచ్చి పోస్ట్ ఉన్న తర్వాత వాళ్ళు మీకేం హెల్ప్ చేయరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి పక్కన వాళ్ళు ఏదో చెప్తే మనం గుడ్డిగా నమ్మేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి ఓకేనా రైట్ అయితే ఇక్కడ మనం ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే 2020 తర్వాత 3 ఇయర్స్ అయిపోయింది నోటి 2020 తర్వాత 3 ఇయర్ అంటే వీడియో వచ్చేసి మనకు దగ్గర దగ్గర 3 ఇయర్స్ అయింది కాబట్టి మళ్ళీ కొన్ని అప్డేట్ అయ్యాయి కాబట్టి అప్డేట్కి సంబంధించి తెలంగాణకి నోటిఫికేషన్ ఇచ్చినాడు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతాయి ప్లస్ మీకు కూడా యూజ్ అవుతాయి ఒకవేళ మళ్ళీ మనకు నోటిఫికేషన్ ముందు నాటికి ఏవైనా మళ్ళా అప్డేట్ అయితే అవి కూడా నేను మీకు వీడియో రూపంలో చేస్తాను నో ప్రాబ్లం అయితే ఇప్పుడు ఏవైతే మనకు 11 గేమ్స్ అతనికి సంబంధించి అప్డేట్ అయినాయో వాటి గురించి అప్డేటెడ్ మాత్రమే చెప్తాను ఎవరైతే నా క్లాసులు విన్నారో వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి మిగతా వాళ్ళకి ఎక్కడెక్కడో చెప్తున్నాడు ఏంటో చెప్తున్నాడు అనుకుంటారు మీరు వీడియో చూస్తున్నప్పుడు కానీ ఎవరైతే నా క్లాసులు మొత్తం కూడా ఫుల్ పెడ్జ్డ్గా చూస్తున్నారో ఒక్కొక్క గేమ్కి సంబంధించి 9-10 వీడియోలు వచ్చున్నాయి అంటే మనం గేమ్ మొత్తం చెప్పామన్నమాట ఎందుకంటే వాడు డిఎస్సిలో ఎక్కడి నుంచి పెట్టడినా కానీ ఎక్కడి నుంచి అడిగినా కానీ అది మన జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి ఖచ్చితంగా బిట్టు పెట్టాలనే ఉద్దేశంతో మనం చాలా డెప్త్గా చెప్పుకున్నాం వాస్తవంగా మిగతా వాళ్ళు అంటుంటారు ఏమైనా అంత డెప్త్గా అవసరం లేదు అని చెప్తుంటారు అంటే నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు అంటే అనుకోవచ్చు అంటే వాళ్ళకి రావని వాళ్ళు మెచ్యూరిటీగా వాళ్ళు ఆలోచించుకొని ఉండొచ్చు కానీ నా మెచ్యూరిటీ ఏం చెప్తుందంటే వస్తే ఒకవేళ డెప్త్గా అడిగితే బిట్టు మిస్ అవ్వకూడదు మిస్ అయితే మరలా ఇప్పుడు చూడు 2018 నోటిఫికేషన్ తర్వాత 2023 వరకు నోటిఫికేషన్ లేదు 5 సంవత్సరాలు ఆగాం
ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి వయసు అయిపోతుంది? కాబట్టి గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఇతరులు చెప్పిన మాటలు ఏమి ఆలోచించకుండా ఖచ్చితంగా డెప్త్గా చదువుకున్నప్పుడు మాత్రమే మనం జాబ్ సంపాదించుకుంటాం అన్న విషయాన్ని గమనించి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. అయితే ఈ వీడియోలో మనం 11 గేమ్లు ప్లస్ అథ్లెటిక్ సంబంధించి ఏవైతే మారాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఖోఖో గురించి చూద్దాం. ఖోఖోలో మనకి ఖోఖోలో రీసెంట్ గా 2022 సంవత్సరంలో కేకేఎఫ్ఐ అంటే మీకు తెలుసు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రీడాకారులు టీం ఎవరైతే ఉన్నారో టీమును 15 మందిని పట్టడం జరిగింది. అంటే టీం అనే దానికన్నా కూడా ఇక్కడ స్క్వాడ్ అంటే బాగుంటుంది. ఎందుకు స్క్వాడ్ అంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం నేషనల్ జాతీయ స్థాయి తీసుకెళ్ళాలి లేదా స్టేట్ మీద తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళినప్పుడు 15 మంది క్రీడాకారులను ఒక స్క్వాడ్గా తీసుకెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మ్యాచ్కి మాత్రం ఈ 15 మందిలో 12 మందిని మాత్రమే ఆడించడానికి అవకాశం ఇచ్చున్నారు. గమనించాలి ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ ఒక స్క్వాడ్లో అయితే 15 మంది ఉండొచ్చు. ఓకేనా? అంటే 15 మందికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ 15 మందికి సర్టిఫికేట్లు వస్తాయి. కానీ ఒక మ్యాచ్ ఆడేటప్పుడు మాత్రం ఈ 15 మంది నుంచి 12 మంది క్రీడాకారులను మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఒక మ్యాచ్కు కావాల్సిన క్రీడాకారులు అంటే 12 మంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, ఒక మ్యాచ్కి సంబంధించి టీంలోని క్రీడాకారులు 12 మంది, అదే ఒక స్క్వాడ్లోని క్రీడాకారులు అంటే 15 మంది. గమనించాలి. ఓకేనా? ఒక స్క్వాడ్కి సంబంధించి అయితే 15, గమనించాలి ఇంపార్టెంట్ ఇక్కడ. అదే ఒక మ్యాచ్కి సంబంధించి టీంలోని క్రీడాకారులు అడిగితే మనం 12 మంది పెట్టాలి, గమనించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ 15 మందిని ఒక టీమ్గా లేదా ఒక స్క్వాడ్గా నువ్వు తీసుకెళ్ళినప్పటికీ అక్కడ ఓన్లీ ఒక మ్యాచ్కి మాత్రం 12 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ పేర్లు మనం నిర్వహణ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీకి మ్యాచ్ షెడ్యూల్ ప్రారంభానికి ముందే అందజేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? 12 మంది. మరి మిగతా 3 ఏంటంటే మిగతా 3ని నెక్స్ట్ మ్యాచ్లో మార్చుకోవచ్చు. ఈ 12 మందిని మాత్రమే ఒక గేమ్కి ఒక మ్యాచ్కి సంబంధించి మనం ఆ 12 మంది పేర్లు ఇస్తాం. ఓకేనా? ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఆ నెక్స్ట్ మ్యాచ్లో ఈ 3ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ 3ని యాడ్ చేసుకోవచ్చు, లేదా 3లో నీకు ఎవరైనా వేరే వాడు ఇంజురీ అయ్యాడు అనుకున్నా అంటే వీళ్ళు మార్చుకోవచ్చు. ఇంజురీ అయినా ఇంజురీ కాకపోయినా వాడికి రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో వీళ్ళను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. అంతేగాని ఒక మ్యాచ్కు క్రీడాకారులు టీంలో క్రీడాకారులు అంటే మనం 12 మందే పెట్టాలి. అదే ఒక టీంలోని క్రీడాకారులు అంటే 15 పెట్టాలి. ఒక మ్యాచ్కి సంబంధించి టీంలో క్రీడాకారులు అంటే 12 మంది పెట్టాలి. గమనించుకోండి ఇంపార్టెంట్, ఈ 12 మందిలో 9 మంది క్రీడాకారులు, ప్లేయింగ్ ప్లేయర్స్ ప్లస్ 3 మెంబర్స్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్. ఓకేనా? కాబట్టి గమనించుకోవాలి ఇక్కడ ఇది మారింది. అయితే 15 మంది అంటే 9+6 కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 15 మంది ఒక స్క్వాడ్గా వెళ్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత ఒక మ్యాచ్కి మాత్రం 12 మందిని మాత్రమే ఉపయోగించాలన్న విషయాన్ని గమనించుకోవాలి ఒక మ్యాచ్కి. ఓకేనా? అక్కడ ప్లేయింగ్ ప్లేయర్స్ 9 మెంబర్స్ ఆడేవాళ్ళు, 3 సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఉంటారు, గమనించుకోవాలి. ఇది ఖోఖోలో చేంజ్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఓన్లీ 12 ప్లేయర్స్ ఉండేదన్నమాట. ఒక టీమ్గా 12 మంది క్రీడాకారులు తీసుకెళ్లొచ్చు, తీసుకెళ్తే ఆ 12 మందిని ఆడించుకోవాలి. ఇప్పుడైతే 15 మందిని టీమ్గా తీసుకెళ్లొచ్చు, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? రైట్. ఇది చేంజ్ అయింది. నెక్స్ట్ ఖోఖోలో మనకి గమనిస్తే 1996 2016లో మనకి ఫస్ట్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ జరిగింది, సెకండ్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్, థర్డ్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ గురించి డిస్కస్ చేస్తాం మనం గతంలో. ఓకేనా? మొట్టమొదటి ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ను కలకత్తాలో, 2000 సెకండ్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ను బంగ్లాదేశ్ ఢాకాలో, 2016 మధ్యప్రదేశ్ ఇండోర్లో నిర్వహించాలని చెప్తున్నాం. ఓకేనా? రీసెంట్గా 4th ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ను 2023 అస్సాంలోని తమల్పూర్లో నిర్వహించారు. అస్సాంలోని తమల్పూర్లో 4th ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 4th ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ ఎప్పుడు నిర్వహించారు? 2023 అస్సాంలోని తమల్పూర్లో నిర్వహించారు, గమనించాలి. అంటే ఇది గతంలో మనం డిస్కస్ చేసాం, ఇది అప్డేట్ అయింది కాబట్టి దీని గురించి మీరు తెలుసుకోవాలి. దీనిలో మొత్తం కూడా 10 టీములు పాల్గొన్నాయి, 2 టీములు పాల్గొన్నాయి, 10 టీమ్స్ పాల్గొన్నాయి. ఇక్కడ విన్నర్ వచ్చేసరికి ఇండియా విన్నరు, రన్నర్ వచ్చేసరికి నేపాల్, గుర్తుపెట్టుకోవాలి నేపాల్ ఇస్ ద రన్నర్, బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా. ఓకేనా? మెన్కి సంబంధించి విన్నరు ఇండియా, ఉమెన్కి సంబంధించి విన్నర్ కూడా ఇండియానే. ఓకేనా? రన్నర్ అప్ మెన్కి సంబంధించిన రన్నర్ అప్ నేపాల్, ఓకేనా? ఉమెన్కి సంబంధించిన రన్నర్ అప్ కూడా నేపాల్ అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. ఓకేనా? అంతకుముందు కానీ గమనిస్తే మనం బంగ్లాదేశ్ ఉండేది,
ఓకే నా ఫస్ట్ ఈ మూడు ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ కూడా ఫస్ట్ ప్లేస్ విన్నర్ ఇండియా రన్నర్ బంగ్లాదేశ్ కానీ 2023 రీసెంట్ గా ఈ నేపాల్ వాళ్ళు బంగ్లాదేశ్ మీద గెలిచి ఫైనల్ ఆడారు ఇండియా మీద ఓకేనా ఇండియా మీద ఫైనల్ ఆడి ఓడిపోయారు ఇండియా ఫస్ట్ ప్లేస్ నేపాల్ సెకండ్ ప్లేస్ మెన్కి సంబంధించి ఇండియా ఫస్ట్ ప్లేస్ నేపాల్ సెకండ్ ప్లేస్ ఉమెన్కి సంబంధించి కూడా ఇండియా ఫస్ట్ ప్లేస్ నేపాల్ సెకండ్ ప్లేస్ ఇది కోకోలో అప్డేట్ అయింది అంటే అప్డేట్ మీన్స్ 2023 లో జరిగింది కాబట్టి మనం దీని గురించి గత వీడియోలో చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ చెప్పాను దీని గురించి అడగడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ ను ఎక్కడ నిర్వహించారంటే అస్సాంలోనే తమన్పూర్ ఇండియాలోనే నిర్వహించారు ఏషియన్ అంటే ఏంటి ఆసియా ఖండానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది దీని గురించి కూడా అప్డేట్ గా నోట్స్ లో రాసుకోవాలి ఓకేనా ఇది ఖోఖోకి సంబంధించి మొత్తం ఎన్ని టీములు పాల్గొన్నాయంటే 10 టీమ్స్ పాల్గొన్నాయి 10 టీములు పాల్గొన్నాయి అంటే 10 మెన్ టీములు పాల్గొన్నాయి 7 ఉమెన్ టీములు పాల్గొన్నాయి మొత్తం కలిసి 17 టీములు అని చెప్తాం కానీ మొత్తం అయితే 7 10 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి ఎన్ని దేశాలు పాల్గొన్నాయి 10 దేశాల నుంచి 17 టీములు పాల్గొన్నాయి ఓకేనా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఖోఖోకి సంబంధించిన అప్డేట్ అయిన రూల్ అన్నమాట నెక్స్ట్ కబడ్డీకి సంబంధించి కబడ్డీకి సంబంధించి రూల్స్ ఏం మారలేదు ఓకేనా రూల్స్ ఏం మారలేదు కానీ ఒకటి అప్డేటెడ్ పాయింట్ ఏంటంటే 1938 సంవత్సరంలో మనకి యాక్చువల్ గా ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అంటాం దాన్ని ఇప్పుడు నేషనల్ గేమ్స్ అంటున్నారు మీకు ఒక అవగాహన ఉండొచ్చు దాని మీద ఓకేనా ఫస్ట్ మొట్టమొదటిగా ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అని ప్రస్తుతం దీన్ని నేషనల్ గేమ్స్ గా చెప్పుకున్నాం ఏం గేమ్స్ గా చెప్పుకున్నాం నేషనల్ గేమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ ఇవి 1924 సంవత్సరంలో అప్పుడు పంజాబ్ లో ఉండేది లాహోర్ ఓకేనా లాహోర్ అనే ప్రదేశంలో 1924 సంవత్సరం నిర్వహించడం జరిగింది దీనికి ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అనే పేరుతో మొట్టమొదటిగా 1924 లాహోర్ లో నిర్వహించారు అయితే ఆ తర్వాత 1985 తర్వాత దానికి ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అనే పేరు తీసేసి నేషనల్ గేమ్స్ అనే పేరు పెట్టడం జరిగింది 1985 తర్వాత నేషనల్ గేమ్స్ అనే పేరు పెట్టడం జరిగింది అయితే ఇదంతా ఏం చెప్పనంటే కబడ్డీని ఈ యొక్క ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ లో లేదా ఈ యొక్క నేషనల్ గేమ్స్ లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1938 కలకత్తాలో జరిగిన కలకత్తా అంటే ప్రస్తుతం మనం కోల్కతా అంటున్నారు ఏమన్నారు కోల్కతా 1938 దీన్ని కలకత్తా అనేవాడు కాబట్టి ఈ 1938 కలకత్తాలో జరిగిన ఈ ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ లో కబడ్డీని ఇంక్లూడ్ చేశారు ఇంపార్టెంట్ బిట్ ఇది అప్డేటెడ్ బిట్ సిబిఎస్ఈ బుక్ లో ఉంది కాబట్టి అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి ఇట్లాంటి బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పేపర్ సెక్టర్స్ సెంట్రల్ సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్ ను రిఫర్ చేసి రాస్తారు కాబట్టి దాంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్డేటెడ్ పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి ఓకేనా కబడ్డీని ఏ ఇండియన్ ఒలింపిక్స్ లో ఇండియన్ ఒలింపిక్స్ నాట్ ఒలింపిక్స్ ఇండియన్ ఒలింపిక్స్ అంటే ప్రస్తుతం ఏమంటున్నారు నేషనల్ గేమ్స్ అంటున్నారు గమనించారు ప్రస్తుతం నేషనల్ గేమ్స్ అంటున్నారు కాబట్టి ఈ ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ మొట్టమొదటిగా 1924 లో పంజాబ్ లోని లాహోర్ లో ప్రారంభించారు ఫస్ట్ మూడు కూడా లాహోర్ లోనే జరిగాయి ఓకేనా ఆ తర్వాత 1938 కలకత్తాలో నిర్వహించారు ఆ కలకత్తాలో నిర్వహించినప్పుడు ఈ కబడ్డీ ఆటను ఇంక్లూడ్ చేయడం జరిగింది దేంట్లో ఇంక్లూడ్ చేశారు ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది గమనించారు ఓకేనా ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ ను ఏమంటున్నారు అంటే నేషనల్ గేమ్స్ అంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ మరి ఈ నేషనల్ గేమ్స్ సంబంధించి అప్డేటెడ్ ఏంటంటే 2022 నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే గుజరాత్ లో జరిగాయి ఎక్కడ జరిగాయి గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది గమనించాలి ఓకేనా ఎక్కడ నిర్వహించారు 2022 అంటే 36th నేషనల్ గేమ్స్ అన్నమాట 36వ నేషనల్ గేమ్స్ ను గుజరాత్ లో నిర్వహించారు 2022 సంవత్సరంలో ఓకేనా నెక్స్ట్ 2023 ఈ సంవత్సరంలోనే నెక్స్ట్ గోవాలో నిర్వహించబోతున్నారు ఎక్కడ నిర్వహించబోతున్నారు గోవాలో 37th నేషనల్ గేమ్స్ అప్డేటెడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి ఎందుకంటే తప్పనిసరిగా ఇట్లాంటి బిట్లు కరెంట్ అఫైర్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్ గా మనకి ఎందుకు అంటే పీఈటికి సంబంధించి కాబట్టి ఇవి గేమ్స్ సంబంధించిన కాబట్టి ఖచ్చితంగా పీఈటి పేపర్ సెట్ చేసేటప్పుడు గేమ్స్ సంబంధించి ఏమైనా అప్డేటెడ్ ఉన్నాయేమో చూసుకొని వాటిని ఇస్తారు కాబట్టి కంపల్సరీగా ఇలాంటి బిట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది గమనించాలి ఓకేనా 2022 ఎక్కడ జరిగిపోయింది 2023 ఎక్కడ జరగబోతుంది ఎక్కడ జరగబోతుందంటే గోవా నిర్వహించబోతుంది 2023 37th నేషనల్ గేమ్స్ ఓకేనా ఈ నేషనల్ గేమ్స్ పూర్వం ఏ పేరు ఉండేదంటే ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ అనే పేరు ఉండేది గమనించుకోవాలి
ఓకేనా కబడ్డీని ఏ ఇండియన్ ఒలింపిక్ గేమ్స్ లో ప్రవేశపెట్టారంటే 1938 కలకత్తాలో జరిగిన ప్రస్తుతం దాన్ని కోల్కతా అంటున్నాం ఓకేనా వెస్ట్ బెంగాల్ మీకు తెలుసు ఓకేనా కలకత్తాలో జరిగిన నేషనల్ గేమ్స్ లో ఈ యొక్క కబడ్డీని ఇంక్లూడ్ చేయడం జరిగింది గమనించండి ఓకేనా అది కబడ్డీకి సంబంధించిన అప్డేటెడ్ పాయింట్ నోట్ చేసుకోండి ఒక్క కూడా రైట్ ఇంకొకటి ఏంటంటే కబడ్డీకి సంబంధించి మన సౌత్ ఇండియాలో ఏం పిలుస్తారు నార్తన్ ఇండియాలో ఏం పిలుస్తారు అదే ఈస్టర్న్ ఇండియాలో ఏం పిలుస్తారు ఈస్టర్న్ ఇండియా వెస్టర్న్ ఇండియాలో ఏం పిలుస్తారు ఓకేనా సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం ఓకేనా తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక పాండిచ్చేరి ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఈ సౌత్ ఇండియాలో పూర్వం కబడ్డీని ఏ పేరుతో పిలిచేవాళ్ళంటే చెడుగుడు అనే పేరుతో పిలిచేవాళ్ళు ఏ పేరుతో పిలిచేవాడు చెడుగుడు అని మనం గతంలో చెప్పుకున్నాం అయితే ఇంకొన్ని బుక్కుల్లో అప్డేట్ గా ఉంది కాబట్టి దీన్ని గుడుగుడు అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళట ఏ పేరుతో పిలిచేవాళ్ళు గుడుగుడు గుర్తుపెట్టుకోవాలి మీకు ఇక్కడ చెడుగుడు అని వచ్చిన గుడుగుడు అని వచ్చిన సౌత్ ఇండియాలో పూర్వం కబడ్డీని పిలిచేవారని మీరు గమనించాలి ఓకే నెక్స్ట్ నార్థన్ ఇండియాలో నార్థన్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశంలో దీన్ని కౌన్ బడాగా మనం చెప్పుకున్నాం కౌన్ బడా అంటే ఎవరు పెద్ద అని హిందీలో కౌన్ బడా అంటాం ఓకే నార్త్ అంతా కూడా హిందీ మాట్లాడతారు కాబట్టి నార్థన్ ఇండియాలో ఏ పెద్ద పిలిచే కౌన్ బడా ఓకేనా కౌన్ బడా మరియు కబడ్డీ అని కూడా పిలిచేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో కబడ్డీ ఓకేనా కౌన్ బడా వచ్చినా లేదా కబడ్డీ వచ్చినా మనం దేనికి మ్యాచ్ చేయాలంటే నార్త్ ఇండియాకి మ్యాచ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఈస్టర్న్ ఇండియా ఈస్టర్న్ ఇండియా అంటే తూర్పు భారతదేశం ఓకేనా తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కబడ్డీని ఏ పేరుతో పిలిచారంటే హతుతు ఎవరు పిలిచేవాళ్ళు సారీ హడుడు ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే హడుడు అనే పేరుతో పిలిచేవాళ్ళు గమనించాలి హడుడు ఓకేనా ఈస్టర్న్ ఇండియాలో హడుడు అనే పేరుతో పిలిచేవాళ్ళు హడుడు కూడా ఎవరికంటే ఓన్లీ మెన్నికి మాత్రం హడుడు అనే వాళ్ళు ఉమెన్కి అయితే చూ కిట్ కిట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు ఏ పేరుతో పిలిచేవాళ్ళు చూ కిట్ కిట్ ఎవరికి ఉమెన్కి సంబంధించి ఓకేనా మెన్నికి సంబంధించి హడుడు అని పిలిచేవాళ్ళు అక్కడ ఈస్టర్న్ ఇండియాలో తూర్పు భారతదేశంలో తూర్పు భారతదేశంలో కబడ్డీని పూర్వం ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే మెన్నికి సంబంధించి అయితే హడుడు అని పిలిచేవాళ్ళు ఉమెన్కి సంబంధించి అయితే చూ కిట్ కిట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు గమనించాలి ఇంపార్టెంట్ ఓకేనా అంతకుముందు మనం హడుడు అని చెప్తున్నాం ఈ చూ కిట్ కిట్ అనేది అప్డేటెడ్ పాయింట్ కాబట్టి మీరు నోట్ చేసుకోవాలి ఓకేనా మెన్నికి సంబంధించి అయితే హడుడు ఉమెన్కి సంబంధించి అయితే చూ కిట్ కిట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు ఓకే ఇక్కడ కానీ గమనిస్తే హడుడు అనేది బంగ్లాదేశ్ లో కూడా కబడ్డీని హడుడు అనే పిలిచేవాళ్ళు ఓకేనా పూర్వం బంగ్లాదేశ్ లో కబడ్డీని ఏ పేరుతో పిలిచాలంటే హడుడు హడుడు అనే పేరుతో పిలిచేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వెస్టర్న్ ఇండియా వెస్టర్న్ ఇండియా అంటే పశ్చిమ భారతదేశం అండ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా ఓకేనా పశ్చిమ భారతదేశం మరియు మహారాష్ట్రలో కూడా కబడ్డీని హతుతు ఏమని పిలిచేవాళ్ళు హతుతు లేదా హుతుతు అనే కూడా వస్తుంది మీకు అక్కడ హుతుతు అన్న హతుతు అన్న ఒకటే నోడవడం కాబట్టి గమనించాలి హతుతు లేదా హుతుతు అనే పేరుతో పిలిచేవాళ్ళు అక్కడ వెస్టర్న్ ఇండియా అండ్ మహారాష్ట్ర ఓకే వెస్టర్న్ ఇండియా మహారాష్ట్ర పేరుతో పిలిచంటే హతుతు లేదా హుతుతు అనే పేరుతో పిలుస్తూ ఆడుకునేవాడు ఇది ఎట్లా ఆడతాడు గుట్టు అంటే మనకి మ్యాచింగ్స్ లో ఆడతాడు ఇప్పుడు ఆప్షన్ 1 2 3 4 అంటే ఇస్తాడు ఇచ్చి ఇక్కడ ఆప్షన్ 1 రోమన్ 1 రోమన్ 2 రోమన్ 3 రోమన్ 4 వేస్తాడు ఫోర్ వేసి మ్యాచింగ్ చేయమంటాడు ఒకటికి ఒకటికి ఒకటి రెండుకి రెండు మూడుకి మూడు అట్లా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి అట్లా ఇస్తాడు కొంచెం కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సౌత్ ఇండియాలో కబడ్డీని పూర్వం ఏ పేరుతో పిలిచారంటే చెడుగుడు లేదా గుడుగుడు అనే పేరుతో పిలిచేవాడు ఓకేనా నార్థన్ ఇండియాలో కౌన్ బడా లేదా కబడ్డీ అనే పేరుతో పిలిచేవాడు ఓకేనా ఈస్టర్న్ ఇండియా ఈస్టర్న్ ఇండియాలో హడుడు అది మెన్నికి సంబంధించి ఉమెన్కి అయితే చూ కిట్ కిట్ అనే పేరుతో పిలిచేవాడు అదే వెస్టర్న్ ఇండియా అయితే హతుతు లేదా హుతుతు అనే పేరు వెస్టర్న్ ఇండియా అండ్ మహారాష్ట్ర ఆల్సో ఓకేనా మహారాష్ట్ర కూడా హతుతు అనే పేరుతో పిలిచేవాళ్ళు గమనించాలి బంగ్లాదేశ్ కూడా హడుడు అనే పేరుతో పిలిచేవాడు ఈ కబడ్డీ మన ఏదైతే కబడ్డీ ఉందో కబడ్డీ మన రాష్ట్రంలోనే మన సారీ తమిళనాడులో పుట్టింది అంటే ఇది మన దేశానికి యాక్చువల్గా మన దేశంలో పుట్టింది ఇండిజినస్ గేమ్ అనమాట స్వదేశీ క్రీడ కానీ మనం దీన్ని నేషనల్ గేమ్గా పెట్టుకోలేదు బంగ్లాదేశ్ కబడ్డీని నేషనల్ గేమ్గా పెట్టుకుంది ఓకేనా మన నేషనల్ గేమ్ ఏంటి హాకీ ఓకేనా కానీ కబడ్డీ ఏ దేశానికి జాతీయ క్రీడ అంటే బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ గమనించాలి ఓకేనా అయితే మన రాష్ట్ర క్రీడ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ తెలంగాణ యొక్క రాష్ట్ర క్రీడ ఏంటంటే కబడ్డీనే గమనించుకోవాలి
ఓకేనా ఆంధ్రప్రదేశ్ కు మరియు తెలంగాణకు సంయుక్తంగా ఉంది కబడ్డీ ఏంటంటే రాష్ట్ర క్రీడ గమనించుకోవాలి ఇంపార్టెంట్ అన్నమాట బంగ్లాదేశ్ సంబంధించి జాతీయ క్రీడ కబడ్డీ ఇది కబడ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంకా మారింది ఏం లేదు ఇది ఒక అప్డేటెడ్ పాయింట్ ఇది కూడా కొన్ని అలర్ట్ మీకు ఇవన్నీ నేను డిస్కస్ చేశాను మీతోటి కొన్ని పదాలు మాత్రం అవి మీరు నోట్ చేసుకోవాలి అక్కడ ఓకే ఎందుకంటే నంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేస్తున్నప్పుడు ఒకటొకటి వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అవి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా స్టాండర్డ్ బుక్సే కాబట్టి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇంకేమైనా మీకు ఎగ్జామినేషన్ నాటికి ఇంకేమైనా అప్డేట్ అయితే ఖచ్చితంగా దాన్ని కూడా నేను మీకు తీసుకొస్తాను నో ప్రాబ్లం ఓకేనా రైట్ ఇది కబడ్డీకి సంబంధించి ఖోఖోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కబడ్డీకి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ అయితే వాలీబాల్ లో మేజర్ గా చాలా చేంజ్ అయ్యాయి గుర్తుపెట్టుకోవాలి వాలీబాల్ లో మేజర్ గా చాలా చేంజ్ అయ్యాయి చాలా చేంజెస్ వచ్చే వాలీబాల్ లో వాలీబాల్ లో ఇంతకు ముందు 28 రూల్స్ ఉండేవి 28 రూల్స్ 8 చాప్టర్స్ ఉండేవి ఓకేనా ఈ 8 చాప్టర్స్ ను 28 రూల్స్ గా డివైడ్ చేశారు ఇప్పుడు ఏంటంటే 30 రూల్స్ చాప్టర్స్ 8 చాప్టర్స్ అలాగే ఉన్నాయి ఓకేనా వాటిని 30 రూల్స్ చేయడం జరిగింది మార్చుకోవాలి హౌ మెనీ రూల్స్ ఇన్ వాలీబాల్ అంటాడు 30 రూల్స్ గమనించాలి ఇంతకు ముందు 28 రూల్స్ ఉండేవి మార్చారు కాబట్టి 30 రూల్స్ చేయడం జరిగింది ఈ రెండు రూల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా మరి వాలీబాల్ కు సంబంధించి ఇంకా ఏమేమి మారింది వాలీబాల్ కు సంబంధించి మనకి ప్లేయింగ్ కోర్ట్ గురించి డిస్కస్ చేసాం ప్లేయింగ్ కోర్ట్ ఈ ప్లేయింగ్ కోర్ట్ లో మనం పెనాల్టీ ఏరియాని 1x1 మీటర్స్ తో మార్క్ చేస్తున్నాం 1x1 మీటర్స్ తో ఈ పెనాల్టీ ఏరియాని మార్క్ చేశాం రెడ్ కలర్ తో మార్క్ చేస్తారు ఓకేనా దీంట్లో రెండు చైర్స్ వేస్తారు అని మనం డిస్కస్ చేస్తున్నాం క్లాస్ లో గుర్తుంది అందరికి రైట్ ఇప్పుడు ఏం చేశారంటే ఈ పెనాల్టీ ఏరియాను రిమూవ్ చేశారు మరి పెనాల్టీ ఏరియా యొక్క ఉపయోగం ఏంటి ఇంతకు ముందు అంటే ఎవరైనా ఎక్స్పెల్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ క్రీడాకారుడు ఎక్స్పెల్డ్ అంటే బహిష్కరించారు వాడిని సెట్ నుంచి బహిష్కరించడం డిస్క్వాలిఫికేషన్ అంటే మ్యాచ్ నుండి డిస్క్వాలిఫై చేయడం ఓకేనా అట్లాంటి క్రీడాకారుడు ఎక్కడ కూర్చున్నవాడు ఇంతకు ముందు వెళ్ళి ఈ పెనాల్టీ ఏరియాలో కూర్చున్నవాడు మరి ఇప్పుడు పెనాల్టీ ఏరియా తీసేశారు ఇప్పుడు పెనాల్టీ ఏరియా తీసేశారు కాబట్టి ఆ క్రీడాకారుడు ఎవరైతే ఎక్స్పెల్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ క్రీడాకారుడు ఆ యొక్క ఏదైతే కోర్టు ఉందో ప్లేయింగ్ కోర్టు ఆ ప్లేయింగ్ కోర్టు దగ్గర కూర్చోడానికి అనుమతి లేదన్నమాట వాడు నేరు ఎక్కడికి వెళ్ళాలంటే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి కూర్చోవాలి అంతేగాని ఆ సరౌండింగ్ లో ఉండకూడదు ఇంతకుముందు ఆ సరౌండింగ్ లో ఉంటే ఇంకా వాడిని చూస్తూ వీళ్ళు అంటే ఎవరైతే తప్పు చేశారు ఆ క్రీడాకారునే కదా మనం బయట పంపుతాము ఓకేనా మళ్ళీ లోపల ఉన్న క్రీడాకారుడు డిస్టర్బెన్స్ అవుతున్నాడు అనే ఉద్దేశంతో ఆ పెనాల్టీ ఏరియాని రిమూవ్ చేయడం జరిగింది ఆ పెనాల్టీ ఏరియా రిమూవ్ చేసి ఆ క్రీడాకారుని ఏం చేస్తారంటే డ్రెస్సింగ్ రూమ్ పంపిస్తారు కాబట్టి ఇప్పుడు పెనాల్టీ ఏరియా గురించి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోమాట పెనాల్టీ ఏరియాని తీసేయడం జరిగింది ప్లేయింగ్ కోర్టుకు సంబంధించి రైట్ నెక్స్ట్ మారిన ఇంకొక రూల్ ఏంటంటే మనకు లైటింగ్ ఉండేది లైటింగ్ ఎంత వెలుతురు ఉండాలి అని రూల్ ఉండేది ఇంత ముందు 1000 to 1500 లక్సెస్ వెలుతురు ఉండేది 1000 to 1500 లక్సెస్ వెలుతురు ఉండాలి ఏది వాలీబాల్ మ్యాచ్ ఆడాలంటే ఇప్పుడు రూల్ ఏంటంటే వాలీబాల్ మ్యాచ్ ఆడాలంటే నాట్ లెస్ దెన్ 300 లక్సెస్ ఓకేనా 300 లక్సెస్ కంటే తక్కువ ఉండకూడదు ఏది నార్మల్ మ్యాచెస్ కి అయితే నార్మల్ మ్యాచెస్ కి అయితే 300 లక్సెస్ కంటే తక్కువ ఉండకూడదు అదే ఎఫ్ఐవిబి వరల్డ్ కాంపిటీషన్ ఎఫ్ఐవిబి వరల్డ్ అండ్ అఫిషియల్ కాంపిటీషన్స్ అఫిషియల్ కాంపిటీషన్ కొరకు అయితే 2000 లక్సెస్ కంటే తక్కువ వెళ్తూ ఉండకూడదు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి నార్మల్ గా మిమ్మల్ని అడిగారు అనుకోండి ద లైటింగ్ షుడ్ బి నాట్ లెస్ దెన్ 300 లక్సెస్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అనమాట అదే ఫర్ ఎఫ్ఐవిబి వరల్డ్ అండ్ అఫిషియల్ కాంపిటీషన్ ఓకేనా షుడ్ నాట్ లెస్ దెన్ అంటే 2000 లక్సెస్ అని చెప్పాలి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇక్కడ రెండు అంతకు ముందు 1000 to 1500 లక్సెస్ ఉండేది దీన్ని తొలగించేసాడు ఓన్లీ 300 లక్సెస్ మాత్రమే పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి జనరల్ గా అడిగితే 300 లక్సెస్ పెట్టాలి అలా కాకుండా ఫర్ ఎఫ్ఐవిబి వాటర్ లక్షల కాంపిటీషన్ సపరేట్ గా అడిగితేనే 2000 లక్సెస్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది గమనించుకోవాలి ఇది లైటింగ్ అనమాట మారింది నెక్స్ట్ టెంపరేచర్ టెంపరేచర్ మీన్స్ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత అంత ముందు మనకి మినిమం 10 degrees centigrade లేదా 50 degrees Fahrenheit ఉండే 10 degrees centigrade లేదా 50 degrees Fahrenheit అదే ఎఫ్ఐవిబి వాడ నఫ్షియల్ కాంపిటీషన్ కు 16 degrees centigrade to 25 degrees centigrade ఉండేది ఇప్పుడు ఏం చెప్తున్నాంటే ద మినిమం టెంపరేచర్ షుడ్ బి 10 degrees centigrade or 50 degrees Fahrenheit అలాగే ఉంది అదే ఎఫ్ఐవిబి వాడ నఫ్షియల్ కాంపిటీషన్ కు ఉన్నటువంటి 16 degrees centigrade to 25 degrees centigrade ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి దాన్ని నిర్ణయించేది టెక్నికల్ డెలిగేట్ ఎఫ్ఐవిబి నిర్ణయిస్తుంది అనమాట ఎఫ్ఐవిబి ఒక మ్యాచ్ కి సంబంధించి టెక్నికల్ డెలిగేట్ ను నియమిస్తుంది ఆ టెక్నికల్ డెలిగేట్ మ్యాచ్ ను ఆడించాలా లేదా అనేది డిసైడ్ చేస్తాడు అని రూల్ చెప్తుంది కాబట్టి గమనించుకోవాలి
ఓకే నా మిమ్మల్ని ఇక్కడ విట్టలు అడుగుతాడంటే ద మినిమం టెంపరేచర్ ఫర్ కండక్టింగ్ వాలీబాల్ మ్యాచ్ అడుగుతాడు అప్పుడు ఏం చెప్పాలంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్న ఫార్ హీట్ లో 50 డిగ్రీ ఫార్ హీట్ చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఓకేనా అదే FIVB వాటర్ లఫ్షియల్ కాంపిటీషన్ కడితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం 60 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టేవాళ్ళం ఇప్పుడు దాన్ని తొలగించేశాడు గమనించుకోవాలి ఇంపార్టెంట్ అన్నమాట ఏం చేస్తాడంటే టెక్నికల్ డెలిగేట్ అనేవాడు ఆ మ్యాచ్ కి సంబంధించిన టెక్నికల్ డెలిగేట్ నిర్ణయం తీసుకుంటాడు ఆ మ్యాచ్ ఆడించాలి లేదనేది అని రూల్ చెప్తుంది గమనించాలి ఇది FIVB వాటర్ లఫ్షియల్ కాంపిటీషన్ కోసం ఓకేనా ఇది టెంపరేచర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గమనించాలి నెక్స్ట్ కోర్ట్ లో నెట్ ఉంది మనకు నెట్ కి సంబంధించి నెట్ యొక్క పొడవు 9.5 to 10 మీటర్స్ నెట్ యొక్క వెడల్పు 1 మీటర్ చెప్పుకున్నాడా ఇప్పుడు ఏం చేస్తారంటే రూల్ లో నెట్ యొక్క వెడల్పు 1 మీటర్ ప్లస్ ఆర్ మైనస్ 3 సెంటీమీటర్స్ ఇచ్చినట్టు గమనించాలి ఓకేనా నెట్ యొక్క వెడల్పు ఎంత ఇచ్చినాడు 1 మీటర్ ప్లస్ ఆర్ మైనస్ 3 సెంటీమీటర్స్ ఇంతకు ముందేమో 1 మీటర్ నే కరెక్ట్ గా ఇచ్చినాడు కానీ ఇప్పుడు 3 సెంటీమీటర్లు ఎక్కువైనా ఉండొచ్చు 3 సెంటీమీటర్లు తక్కువైనా ఉండొచ్చు అయితే దీని గురించి ఎందుకు మనకు 1 మీటర్ అని చెప్తే సరిపోతుంది కదా అంటే ఒకవేళ వాడు కూర్చొని అడిగినప్పుడు ద విడ్త్ ఆఫ్ ది నెట్ అని అంటాడు ఓకేనా ద విడ్త్ ఆఫ్ ది వాలీబాల్ నెట్ ఇస్ అని అంటాడు అడిగినప్పుడు అక్కడ రాస్తాడు 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ అసే బ్రాకెట్ లో ప్లస్ ఆర్ మైనస్ 2 సెంటీమీటర్ ప్లస్ ఆర్ మైనస్ 3 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 4 సెంటీమీటర్స్ అని రాస్తాడు ఎందుకంటే ఇది అప్డేట్ అయింది కాబట్టి మనం తెలుసుకున్నాం లేదనేది వాడు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 1 మీటర్ ప్లస్ ఆర్ మైనస్ 3 సెంటీమీటర్స్ అని చెప్పాలి ఓకేనా నెట్ యొక్క వెడల్పులో మీరు 1 మీటర్ రాసుకుంటారు బ్రాకెట్ పెట్టుకుని పక్కన ప్లస్ ఆర్ మైనస్ 3 సెంటీమీటర్స్ అనేది నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఇది వాలీబాల్ లో ఆ టెంపరేచర్ కి సంబంధించి లైటింగ్ కి సంబంధించి నెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ప్లేయింగ్ కోర్ట్ లో ఉన్నటువంటి ఏదైతే పెనాల్టీ ఏరియా ఉందో పెనాల్టీ ఏరియాను రిమూవ్ చేయడం జరిగింది గమనించాలి నెక్స్ట్ మనకి టెక్నికల్ టైమ్ అవుట్ లో టెక్నికల్ టైమ్ అవుట్ గురించి టెక్నికల్ టైమ్ అవుట్స్ టెక్నికల్ టైమ్ అవుట్స్ అసలు ఎప్పుడు ఇస్తారు మనకి ప్రతి 8:16 లీడింగ్ పాయింట్ వద్ద అది కూడా 1 నుంచి 4 సెట్ల వరకు 8:16 లీడింగ్ పాయింట్ వద్ద మనకు టెక్నికల్ టైమ్ అవుట్ 1 మినిట్ ఇస్తారు అది 2018 ఏపీ టెట్ ఎగ్జామ్ లో కూడా అడిగేది బిట్టు ఓకేనా టెక్నికల్ టైమ్ అవుట్ సమయం ఎంత అని అది ఇప్పుడు టెక్నికల్ టైమ్ అవుట్ లే అసలు ఇప్పుడు లేవు తీసేయడం తొలగించడం జరిగింది ఓకేనా దేర్ ఇస్ నో టెక్నికల్ టైమ్ అవుట్స్ ఇన్ వాలీబాల్ ప్రెసెంట్ ఓకేనా కాబట్టి గమనించుకోవాలా టెక్నికల్ టైమ్ అవుట్ అనేది లేవు ఇప్పుడు తీసేయడం జరిగింది ఓన్లీ టైమ్ అవుట్లు మాత్రమే ఉన్నాయి ప్రతి టీముకు ప్రతి సెట్కు 2 టైమ్ అవుట్లు ఉంటాయి ప్రతి టైమ్ అవుట్ సమయం 30 సెకండ్లు లేదా హాఫ్ మినిట్ అంటే 0.5 మినిట్స్ లేదా 30 సెకండ్స్ అని చెప్తాడు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఓన్లీ టైమ్ అవుట్స్ మాత్రమే ఉన్నాయి టీమ్ టైమ్ అవుట్స్ ఓకేనా టెక్నికల్ టైమ్ అవుట్స్ ను తొలగించడం జరిగింది ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఓకేనా రైట్ ఇంకా మేజర్ గా మారింది ఏంటంటే లిబ్రోకి సంబంధించి లిబ్రో అంతకు ముందు టీమ్ కెప్టెన్ గా గానీ గేమ్ కెప్టెన్ గా గానీ ఉండకూడదు లిబ్రో కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే లిబ్రో అనేవాడు టీమ్ కెప్టెన్ గా ఉండొచ్చు గేమ్ కెప్టెన్ గా కూడా ఉండొచ్చు అన్నమాట ఓకేనా లిబ్రో కెన్ బి టీమ్ కెప్టెన్ ఆర్ గేమ్ కెప్టెన్ ఓకేనా టీమ్ కెప్టెన్ అయినా ఉండొచ్చు లేదా గేమ్ కెప్టెన్ అయినా ఉండొచ్చు ఎవరో లిబ్రో అనేవాడు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఓకే ఇంతకు ముందు గతంలో కూడా కెప్టెన్ గా ఉండకూడని క్రీడాకారుడు వాలీబాల్ అంటే లిబ్రో పెట్టేవాడు కానీ ఇప్పుడు లిబ్రో టీమ్ కెప్టెన్ గా ఉండొచ్చు గేమ్ కెప్టెన్ గా కూడా ఉండొచ్చు కాబట్టి అప్డేట్ అయింది కాబట్టి మార్చుకోవాలి లిబ్రో అనేవాడు తెలుసు కదా లిబ్రోకి సంబంధించిన డ్రెస్ ఉంటుంది వాడికి కూడా టీషర్ట్ నెంబర్ ఉంటుంది కానీ లిబ్రో యొక్క దుస్తులు తన టీమేట్ దుస్తులు కంటే కూడా డిఫరెంట్ కలర్ లో ఉండాలని మనం డిస్కస్ చేస్తున్నాం ఇంకా అన్ని సేమ్ ఉన్నాయి ఇవి మాత్రం మారింది ఏం మారిందంటే ఇంత ముందు లిబ్రో కెప్టెన్ గా ఉండేవాడు కాదు ఇప్పుడు లిబ్రోని కెప్టెన్ గా ఉండడానికి అనుమతించడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది లిబ్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేజర్ గా మనకి అంత ముందు అఫిషియల్స్ ఫస్ట్ రిఫరీ సెకండ్ రిఫరీ స్కోరర్ అసిస్టెంట్ స్కోరర్ లైన్ జడ్జెస్ 2 or 4 మెంబర్స్ ఉండేవాడు వీళ్ళతో పాటు ఇప్పుడు ఛాలెంజ్ రిఫరీ అనే ఒక అతను తీసుకొచ్చారు తర్వాత రిజర్వ్ రిఫరీ అనే పదం తీసుకురావడం జరిగింది ఓకేనా అప్పటి ఛాలెంజ్ రిఫరీ అంతకుముందు 8 మంది అఫిషియల్ చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు అదనంగా 2 యాడ్ అయ్యారు ఎవరంటే వాళ్ళు ఛాలెంజ్ రిఫరీ రిజర్వ్ రిఫరీ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఛాలెంజ్ రిఫరీ రిజర్వ్ రిఫరీ గమనించాలి ఛాలెంజ్ రిఫరీ రిజర్వ్ ఓకేనా రిజర్వ్ రిఫరీ గమనించాలి మరి ఈ ఛాలెంజ్ రిఫరీ దేనికంటే PCS ఉపయోగించినప్పుడు వీడియో ఛాలెంజ్ సిస్టమ్ అంటారు VCS అంటే అది కూడా అడగచ్చు మిమ్మల్ని ఓకేనా ఎక్స్పాండ్ VCS అనొచ్చు మిమ్మల్ని గమనించాలి ఓకేనా VCS అంటే వీడియో ఛాలెంజ్ సిస్టమ్ ఈ వీడియో ఛాలెంజ్ సిస్టమ్స్ ను ఉపయోగించినప్పుడు ఈ ఛాలెంజ్ రిఫరీని కంపల్సరీగా నియమించాలని చెప్తున్నాడు ఓకేనా అంటే ఇప్పుడు దానికి ఏదైనా గేమ్ జరిగేటప్పుడు
గేమ్ జరిగేటప్పుడు అంపైర్ నిర్ణయం తప్పుగా ఇచ్చడంతో ఆ టీం కోచ్ లేసి ఛాలెంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఛాలెంజ్ చేయొచ్చు అంటే రివ్యూ అడగొచ్చు, సార్ దాన్ని మీరు తప్పుగా ఇచ్చారని ఛాలెంజ్ చేయొచ్చు. అలా ఛాలెంజ్ చేసినట్లయితే రిఫరీ ఈ ఛాలెంజ్ రిఫరీకి చెప్తాడనమాట, ఏమని ఇలా అడుగుతున్నారు కాబట్టి ఒకసారి నువ్వు రిప్లై చేసి చూసి తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు అతను వీడియో రూపంలో దాన్ని చూసి రిప్లై చేసి చూసిన తర్వాత అది రిఫరీకి కమ్యూనికేట్ చేస్తాడు, రిఫరీ డిసిషన్ ప్రకటిస్తాడు. ఓకే, దానికోసమని ఎందుకంటే రిఫరీ వల్ల మ్యాచ్ ఓడిపోతున్నాయి కదా, ఎందుకంటే అట్లా ఓడిపోకూడదు, ఫెయిర్ గా జరగాలనే ఉద్దేశంతో ఇతన్ని తీసుకురావడం జరిగింది. ఛాలెంజ్ రిఫరీని గమనించాలి. ఓకేనా? ఛాలెంజ్ రిఫరీ సపరేట్ గా బూత్ ఉంటుంది, ఆ బూత్ దగ్గర సిస్టమ్ అంతా ఉంటుంది అనమాట, మొత్తం కూడా మ్యాచ్ ను పర్యవేక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఓకేనా? ఏదైనా నిర్ణయం వస్తే అతనికి కమ్యూనికేట్ చేస్తాడు. ఓకేనా? అతను దాన్ని చూసి మళ్ళా రిఫరీకి కమ్యూనికేట్ చేస్తాడు. కానీ డెసిషన్ ఫైనల్ డెసిషన్ తీసుకునేది మాత్రం ఫస్ట్ రిఫరీనే. ఓకేనా? వీడియో ఛాలెంజ్ రిఫరీ మాత్రం ఓన్లీ కమ్యూనికేట్ చేస్తాడు తన యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని, ఎవరికి? రిఫరీకి. కాబట్టి ఫస్ట్ రిఫరీకి సహాయకారిగా ఉంటాడు. ఏ విషయాలు అంటే ఛాలెంజ్ విషయాల్లో సహాయకారిగా ఉంటాడు అన్న విషయం. ఓకే, ఇతను కూడా ఏదైతే అఫీషియల్స్ సంబంధించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో అవే దుస్తులు ఇతను కూడా ధరించాలి. ఓకేనా? అఫీషియల్ డ్రెస్ ఉంటుందా సపరేట్ గా, ఆ డ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే డ్రెస్ ను ఉపయోగించాలి, గమనించాలి. ఇతను కూడా అదే డ్రెస్ వేసుకోవాలి. ఓకేనా? మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇతను కూడా స్కోర్ షీట్ లో సంతకం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ రిజర్వ్ రిఫరీ. ఎవరంట? రిజర్వ్ రిఫరీ. ఈ రిజర్వ్ రిఫరీని ఎందుకు చేర్చారంటే, ఇప్పుడు ఉదాహరణకి సెకండ్ రిఫరీ తన విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రిజర్వ్ రిఫరీని సెకండ్ రిఫరీగా నియమించుకోవచ్చు, లేదంటే ఫస్ట్ రిఫరీ తన విధులు నిర్వహించలేని పరిస్థితిలో సెకండ్ రిఫరీని ఫస్ట్ రిఫరీగా పెట్టి సెకండ్ రిఫరీ స్థానంలో ఈ రిజర్వ్ రిఫరీని తీసుకొచ్చి పెట్టడం కోసం ఇతను తేవడం జరిగింది. ఎందుకంటే గేమ్ ఆడించేటప్పుడు ఒక్కోసారి గేమ్, ఎందుకంటే 2 పాయింట్స్ లీడ్ రావాలి, వాళ్ళ వాళ్ళు సెట్ గెలవాలంటే మినిమం 2 పాయింట్స్ లీడ్ ఉండాలి, 2 పాయింట్స్ లీడ్ వచ్చే ద్వారా కొనసాగించాలి. అట్లా కొంతమంది చేసేటప్పుడు అస్వస్థ గురి అవుతుంటారు అనమాట, ఇల్నెస్ వస్తుంటుంది. ఓకేనా? కాబట్టి అట్లాంటి వాళ్లకు రిజర్వ్ గా ఉండాలని ఉద్దేశంతోనే తేవడం జరిగింది రిజర్వ్ రిఫరీ. ఈజ్ వన్ ఆఫ్ ది రిఫరీ. కాబట్టి అఫీషియల్స్ ఎంతమంది అంటే మనం 10 మంది అని చెప్పాలి, ఇంతకుముందు 8 మంది కాబట్టి అదనంగా ఇద్దరు ఆడారు కాబట్టి 10 మందిగా మనం చెప్పాలి, గుర్తు పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అది రిజర్వ్ రిఫరీ. మరి రిజర్వ్ రిఫరీ ఎక్కడ కూర్చుంటే, ఇతను కూడా సపరేట్ గా ఒక బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ దగ్గర కూర్చొని క్రీడాకారులు ఎవరైతే సబ్స్టిట్యూట్స్ ఉన్నారా, సబ్స్టిట్యూట్స్ యొక్క ప్రవర్తన మరియు టీమ్ బెంచ్ లో కూర్చున్న క్రీడాకారుల యొక్క ప్రవర్తన మరియు వార్మింగ్ అప్ ఏరియాస్ ఉన్నాయి. మనం కానీ చూస్తే వార్మింగ్ అప్ ఏరియా 3x3 మీటర్ చెప్పుకున్నదా, ఆ వార్మింగ్ అప్ ఏరియాలో క్రీడాకారులు గేమ్ జరిగేటప్పుడు బాల్ లేకుండా వార్మప్ చేసుకోవచ్చు, బాల్ లేకుండా చేసుకోవచ్చు, బాల్ తో చేయడానికి లేదు, అది మనం క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం. కాబట్టి అలాంటి వారిని చూసి చెక్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తనను ఫస్ట్ రిఫరీకి తెలియజేయటం మరియు ఫస్ట్ రిఫరీకి సెకండ్ రిఫరీకి సహాయకారిగా ఉండట ఈ రిజర్వ్ రిఫరీ యొక్క పని. ఓకేనా? ఇది రిజర్వ్ రిఫరీ, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? ఇది అఫీషియల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మారిన్ రూల్, సబ్స్టిట్యూట్ సంబంధించి. ఇంతకుముందు మనం సబ్స్టిట్యూట్ చెప్పుకున్నాం, సబ్స్టిట్యూట్ సంబంధించి ఏం చెప్పుకున్నాం, ఒకటి లీగల్ సబ్స్టిట్యూట్, 2 ఇల్లీగల్ సబ్స్టిట్యూట్, 3 ఎక్సెప్షనల్ సబ్స్టిట్యూట్ గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎవరైనా క్రీడాకారుడికి ఇంజురీ జరిగింది, ఇంజురీ జరిగితే ఏం చేస్తారు అంటే అతను రికవరీ కావాలంటే 3 నిమిషాలు రికవరీ సమయం ఇస్తారు. ఓకేనా? 3 నిమిషాల్లో రికవరీ అయితే ఓకే, రికవరీ కాలేదు అంటే ఆ ఇన్కంప్లీట్ టీమ్ అవుతుంది. ఒకవేళ నేను రికవరీ తీసుకొని 3 మినిట్స్ అనుకుంటే అతను ఏం చేయొచ్చు, సబ్స్టిట్యూట్ కావచ్చు. ఓకేనా? లీగల్ గా సబ్స్టిట్యూట్ అవకాశం ఉన్నప్పుడు లీగల్ గా కావచ్చు, ఒకవేళ లీగల్ గా సబ్స్టిట్యూట్ అవకాశం లేకపోతే ఎక్సెప్షనల్ గా కావచ్చు అని మనం డిస్కస్ చేసాం. ఓకేనా? గుర్తుందా? రైట్. ఏం చెప్తున్నాడు, సబ్స్టిట్యూషన్ రూల్, ఎవరైనా క్రీడాకారుడికి ఇంజురీ జరిగితే ఇదర్ 3 నిమిషాల సమయం కావచ్చు లేదా సబ్స్టిట్యూషన్ కావచ్చు చేస్తారు, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది, గమనించాలి ఇక్కడ. ఓకేనా? 3 మినిట్స్ లో రికవరీ కాకపోతే అతను మళ్ళీ సబ్స్టిట్యూట్ జరగరు. ఓకేనా? 3 మినిట్స్ ఖచ్చితంగా ఇచ్చాడు అంటే ఇంకా లేదని అర్థం. కాబట్టి 3 మినిట్స్ వద్దు అనుకున్నప్పుడు లీగల్ గా సబ్స్టిట్యూషన్ అవకాశం ఉన్నప్పుడు లీగల్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఒకవేళ లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం లేకపోతే ఎక్సెప్షనల్ గా చేయొచ్చు ఇది ఇంజురీ అయిన క్రీడాకారుడు. ఓకేనా? అది గతంలో చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఎవరైనా క్రీడాకారుడు ఎక్స్పెల్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ అవుతాడు, అవి మీకు చెప్పిన రూడ్ కండక్ట్, అఫెన్సివ్ కండక్ట్, అగ్రెషన్ అని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? రూడ్ కండక్ట్, ఫస్ట్ రూడ్ కండక్ట్ ఏం చేస్తారు, సెకండ్ రూడ్ కండక్ట్ ఏం చేయాలి, థర్డ్ రూడ్ కండక్ట్ ఏం చేయాలి. ఓకేనా? అదే అఫెన్సివ్ కండక్ట్, ఫస్ట్ అఫెన్సివ్ కండక్ట్ ఏం చేయాలి, సెకండ్ అఫెన్సివ్ కండక్ట్ ఏం చేయాలి, అగ్రెషన్, ఫస్ట్ అగ్రెషన్ కి ఏం చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం గత క్లాస్ లో. అయితే అట్లాంటప్పుడు క్రీడాకారుని ఎక్స్పెల్డ్ చేస్తాం, ఎక్స్పల్షన్. ఎక్స్పల్షన్ మీన్స్ బహిష్కరిస్తాం, బహిష్కరణ అంటే ఒక సెట్ కి సంబంధించి ఎక్స్పెల్డ్ చేస్తాం. మరి ఎవరైనా క్రీడాకారుని బహిష్కరించాం మనం, ఆ క్రీడాకారుడికి లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం ఉంటే లీగల్ గా చేసుకోవచ్చు గతంలో, లీగల్ గా లేకపోతే ఇన్కంప్లీట్ టీమ్ గా పరిగణిస్తాం.
ఇన్కంప్లీట్ టీం అంటే ఇంకా ఆ టీం ఆ సెట్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇంకా ఆ ఇన్కంప్లీట్ టీం అంటే టీం లేదు కాబట్టి కంప్లీట్ గా ఓకేనా వాళ్ళు ప్రత్యర్థిని విజేతగా ప్రకటించేస్తాం ఆటోమేటిక్ గా. ఏది లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం లేకపోతే ఎవరికి ఎక్స్పెల్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ క్రీడాకారుడు. మరి ఇక్కడ మాత్రం మనం గమనిస్తే ఇప్పుడు ఏం చెప్తా అంటే లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం ఉంటే లీగల్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పెల్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ క్రీడాకారుడికి లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం లేకపోతే ఎక్సెప్షనల్ గా కూడా చేసుకునే అవకాశం ఇచ్చాడు కొత్త రూల్లో. గమనించబడి పాయింట్ ఓకేనా, ఎక్సెప్షనల్ గా చేసుకునే అవకాశం ఇచ్చున్నాడు, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? ఏదైతే ఇంజురీ అయిన క్రీడాకారుడికి లీగల్ గా అవకాశం ఉన్నప్పుడు లీగల్, అసలు లీగల్ సబ్స్టిట్యూషన్ ఏంటి మీకు గతంలో చెప్పున్నాను నేను. వాలీబాల్ ఎలా ఉంటుందంటే సబ్స్టిట్యూషన్ అనేది రోలింగ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. రోలింగ్ సబ్స్టిట్యూషన్ మీన్స్ ఇప్పుడు ఉదాహరణకి టీషర్ట్ నెంబర్ 7 టీషర్ట్ నెంబర్ 5 అనుకుందాం. ఎగ్జాంపుల్ గా టీషర్ట్ నెంబర్ 7 లోపల ఉన్నాడు, టీషర్ట్ నెంబర్ 5 బయట ఉన్నాడు, 7 బయటకు వచ్చి 5 లోపలికి వెళ్తాడు ఓకేనా. అయితే ఇప్పుడు మరలా 5 బయటకు వెళ్ళాలంటే వాడి ప్లేస్ లో 7 మాత్రమే రావాలి, వేరే వాడు రావడానికి లేదు, దాన్నే రోలింగ్ సబ్స్టిట్యూట్ అన్నాడు. వీడు 7 వీడు 5 ఓకేనా, 7 బయటకు వచ్చి 5 లోపలికి వెళ్ళాడు అంటే మరలా 5 బయటకు రావాలంటే ఎవడు వెళ్ళాలంటే వాడి ప్లేస్ లోకి 7 మాత్రమే వెళ్ళాలి. ఇది రూల్ అన్నమాట వాలీబాల్, దీన్నే రోలింగ్ సబ్స్టిట్యూషన్ అంటారు ఓకేనా. అయితే ఇక్కడ లీగల్ గా సబ్స్టిట్యూట్ చేయడం అంటే అది ఏది 5 లోపలికి వెళ్ళాడు కదా, మరలా 5 బయటకు రావాలంటే 7 మాత్రమే వెళ్ళాలి, అది లీగల్ అవుతుంది. వేరే వాళ్ళు వెళ్తే అది ఇల్లీగల్ అవుతుంది, అలా వెళ్ళకూడదు. అలా లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ లేదు వాడికి ఇంజరీ అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, లీగల్ గా సబ్స్టిట్యూట్ చేసుకునే అవకాశం లేదు అక్కడ, అప్పుడు ఏం చేస్తారంటే ఎక్సెప్షనల్ గా చేసుకునే అవకాశం ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. దాన్ని ఎక్సెప్షనల్ సబ్స్టిట్యూట్ అంటారు ఓకే, అది ఇంజురీ అయిన క్రీడాకారుడు. ఒకవేళ ఎక్స్పైర్డ్ ఆ డిస్క్వాలిఫై అయిన క్రీడాకారుడికి ఇంతకు ముందు ఏం చేసామంటే లీగల్ గా ఉంటే లీగల్ గా చేసుకోవచ్చు, లీగల్ గా లేకపోతే ప్రత్యర్థి విజేతగా ప్రకటించేవాళ్ళు ఆ సెట్ ని ఓకేనా. అదే డిస్క్వాలిఫై అయితే మ్యాచ్ నే ప్రకటించేవాళ్ళు. ఇక్కడ రూల్ ఏంటంటే ఇప్పుడు అలా ఎక్స్పైర్డ్ ఆ డిస్క్వాలిఫై అయిన క్రీడాకారుడికి సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉంది లీగల్ గా. ఒకవేళ లీగల్ గా లేకపోయినా కానీ ఎక్సెప్షనల్ గా చేసుకోవచ్చు అని రూల్ బుక్ లో ఇచ్చినాడు కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఓకేనా. అది సబ్స్టిట్యూషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా. నెక్స్ట్ మనకి బ్లాకింగ్ ఉంది, బ్లాకింగ్ ఓకేనా. బ్లాకింగ్ లో మనము సింగిల్ బ్లాక్, డబుల్ బ్లాక్, ట్రిపుల్ బ్లాక్ అని చెప్తున్నాం. అంటే ఒక క్రీడాకారుడు చేతులు అడ్డం పెడితే సింగిల్ బ్లాక్ అని, ఇద్దరు అడ్డం పెడితే డబుల్ బ్లాక్ అని, ముగ్గురు అడ్డం పెడితే ట్రిపుల్ బ్లాక్ అని మనం చెప్తున్నాం ఓకేనా. ఇక్కడ రూల్ బుక్ లో ఇంకొక మూడు కోడ్ ఇచ్చినాడు ఏంటంటే, ఒకటి బ్లాక్ అటెంప్ట్ ఓకేనా, బ్లాక్ అటెంప్ట్ దీని మీద కూడా బిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోవాలి. రెండు కంప్లీటెడ్ బ్లాక్, కంప్లీటెడ్ బ్లాక్. మూడు కలెక్టివ్ బ్లాక్, కలెక్టివ్ బ్లాక్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్లాకింగ్ అటెంప్ట్, కంప్లీటెడ్ బ్లాక్, కలెక్టివ్ బ్లాక్ ఇవి డెఫినేషన్స్ గమనించాలి ఇక్కడ. మరి బ్లాకింగ్ అటెంప్ట్ అంటే ఏంటి, బ్లాక్ అటెంప్ట్ అంటే ఏంటంటే ఎవరైనా క్రీడాకారుడు బంతిని బ్లాక్ చేయడం కోసం చేతులు అడ్డగిస్తాడు ఓకేనా. అలా చేతులు అడ్డగించి బాల్ దానికి తగలలేదు, చేతి తగలలేదు, దాన్ని బ్లాకింగ్ అటెంప్ట్ అంటాడు ఓకేనా. బ్లాకింగ్ అటెంప్ట్ మీన్స్ బ్లాక్ కోసం ప్రయత్నించాడు అని అర్థం ఓకేనా. ప్రయత్నించినప్పుడే వాడికి టచ్ కాలేదు బాల్ ఓకేనా. అలా వాడు చేతులు పెట్టి బాల్ను అడ్డగించడానికి చేతులు పెట్టి చేతులకు బాల్ తగలకపోతే దాన్ని బ్లాకింగ్ అటెంప్ట్ అంటారు. అది ఎవరు బ్లాకింగ్ అటెంప్ట్ చేయకూడదంటే బ్యాక్ జోన్ క్రీడాకారులు బ్లాకింగ్ అటెంప్ట్ చేయొచ్చు, కానీ లిప్రో అనేవాడు బ్యాక్ రో ప్లేయర్ అయినప్పటికీ బ్లాకింగ్ అటెంప్ట్ చేయకూడదు, అటెంప్ట్ చేయకూడదు అసలు ఓకేనా. బ్యాక్ రో ప్లేయర్లు అటెంప్ట్ చేసినా తప్పు కాదు, కంప్లీటెడ్ బ్లాక్ చేస్తేనే తప్పు, అంటే బాల్ టచ్ అయితేనే తప్పు. అంతేగాని లిబ్రో అనేవాడు బ్లాకింగ్ చేయకూడదు, కంప్లీటెడ్ బ్లాక్ చేయకూడదు, బ్లాకింగ్ అటెంప్ట్ కూడా చేయకూడదు. అందుకని అక్కడ రూల్లో డెఫినేషన్ ఇచ్చినాడు గమనించాలి. బ్లాకింగ్ అటెంప్ట్ అంటే ఏంటంటే ఓకేనా, బాల్ ను అడ్డుకోవడం కోసం రెండు చేతులు పెట్టి బాల్ తగలలేదు అనమాట, ఓన్లీ ప్రయత్నించాడు అంతే బాల్ ను అడ్డుకోవడం కోసం ఓకేనా, దాన్ని బ్లాకింగ్ అటెంప్ట్ అంటారు. నెక్స్ట్ కంప్లీటెడ్ బ్లాక్. కంప్లీటెడ్ బ్లాక్ అంటే ఎప్పుడైతే నువ్వు చేతులు అలా ఉంచావో, చేతులు అలా ఉంచినప్పుడు నీ చేతికి బాల్ వచ్చి తగిలింది అనుకో, దాన్ని కంప్లీటెడ్ బ్లాక్ అంటారు ఓకేనా. నువ్వు బంతిని అడ్డగించడం కోసం రెండు చేతులు పెట్టినప్పుడు నీ చేతికి వచ్చి బంతి తగిలితే దాన్ని కంప్లీటెడ్ బ్లాక్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కలెక్టివ్ బ్లాక్. కలెక్టివ్ బ్లాక్ అంటే ఒకరు లేదా సారీ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది, ఇప్పుడు ఇద్దరు క్రీడాకారులు ఒకేసారి బాల్ ను అడ్డుకోవడం కోసం ఎందుకు ఇద్దరు లేపుస్తారు లేదా ముగ్గురు లేపుస్తారు ఎందుకు, డబుల్ బ్లాక్ ట్రిపుల్ బ్లాక్ ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఒక్కడిని చేతులు అడ్డగించడానికి ఏమవుతుంది, నాకు తగలకుండా పక్క వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇద్దరు వచ్చి పెడతారు లేదా ముగ్గురు వచ్చి ముగ్గురు చేతులు కూడా అట్లా బ్లాక్ చేస్తారు
ఓకేనా అలా ఇద్దరు లేక ముగ్గురు క్రీడాకారులు బ్లాక్ చేసినప్పుడు ఈ ముగ్గురులో ఎవరొకరు క్రీడాకారుడు తగిలింది దాన్నే మనం కరెక్టివ్ బ్లాక్ అంటాం ఏమంటారు కరెక్టివ్ బ్లాక్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అక్కడ మిమ్మల్ని డెఫినేషన్స్ అడిగితే మీరు అలా చెప్పాలి ఏమని బంతి చేతులను నెట్ పైన ఉంచి బాల్ ను అడ్డగించడం కోసం ప్రయత్నించినప్పుడు బాల్ చేతికి తగలలేదు దాన్ని ఏమంటారు అంటే బ్లాకింగ్ అటెంప్ట్ అంటారు ఓకేనా అలా చేతులు అడ్డగించినప్పుడు బాల్ దాన్ని తగిలితే దాన్ని ఏమంటారు అంటే కంప్లీటెడ్ బ్లాక్ అంటారు ఇద్దరు లేక ముగ్గురు క్రీడాకారులు ఓకేనా బ్లాక్ చేయడం కోసం చేతులు పెట్టినప్పుడు ఎవరొక క్రీడాకారుడికి బాల్ తగులుతుంది దాన్ని కలెక్టివ్ బ్లాక్ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇవి వాలీబాల్ లో మారిన రూల్స్ గమనించాలి ఓకేనా ఇవి మారిన రూల్స్ మొత్తం ఇంత ముందు 28 రూల్స్ ఉండేవి ఇప్పుడు 30 రూల్స్ అయ్యాయి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇవి చేంజ్ అయిన రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇంకా నెక్స్ట్ గేమ్స్ సంబంధించి నెక్స్ట్ వీడియో చేద్దాం బా